అంటే ఏఎంసీ మాజీ చైర్మన్ ఉన్నారు, ఆయన అభిప్రాయం తీసుకున్నా. తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఎంతో ఉత్కంఠగా చూస్తున్నారు ఈ క్షణాల్లో. ఎందుకంటే భారత న్యాయ వ్యవస్థలో ముగ్గురు ప్రధానమంత్రులు పనిచేసిన యునైటెడ్ ఫ్రంట్కి దేవగౌడ్ గారు, ఐకే గుజ్రాల్ గారు, ఎన్డీఏ మరి వాజ్పేయి గారి ప్రభుత్వాలు ఒకప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా చేసిన జాతీయ స్థాయిలో నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక ఏ ఆధారం లేని ఒక కేసులో 17A వర్తిస్తుందని ఆ గవర్నర్ అనుమతి తీసుకోవాలని కూడా తెలియని ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి, ఆయన కింద పనిచేసే ఒక సిఐడి, ఆయన అన్యాయంగా అరెస్ట్ చేశారు. ప్రజలందరూ ఎంతో మనోవేదన గురయ్యారు, మీ అందరూ తెలుసు. 53 రోజుల పాటు రిలే దీక్షలు కానీ, నిరాహార దీక్షలు కానీ, ఎన్నో రకాలుగా మరి యుద్ధ వాతావరణం లాంటి నిరసనలు చేసిన గొప్ప మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఈ భారతదేశం అంతా కూడా మరి ఆయన్ని జేజేలు పలికింది. అందరూ విద్యావంతులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక దుర్మార్గం కేసుని ఈరోజు తీర్పు వస్తుందంటే ఆ తీర్పు న్యాయ దేవత మరి ప్రజల పక్షాన ఉంటుందని చెప్పి, తెలుగువారి పక్షాన ఉంటుందని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరి ఇది తీర్పు యొక్క భారత రాజ్యాంగంలో అలాగే ఒక లాలో ఒకడ ఇదో చట్టంగా చేస్తారు దీన్ని. నిజంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ కేసుని ఒక ఎందుకు పనికిమాలిన చట్టం తెలియని, అంబేద్కర్ రాజ్యాంగం తెలియని, ప్రజాస్వామ్యం తెలియని ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి కింద పనిచేసిన సిఐడి పెట్టిన ఈ కేసుని, ఈ కేసు పూర్వపరాల తర్వాత రోజుల్లో మన విద్యార్థులు కూడా తెలుసుకుంటానికి సందర్భం తెలియజేస్తున్నారు. ఓకే, ఈరోజు మన భారతదేశం గౌరవించే